ఈ ప్రభుత్వం చట్టాన్ని న్యాయంగా రైతులకు ఇవ్వాల్సింది చేస్తుందా చేయట్లేదా మీకు కూడా తెలుసండి. గట్టిగా ఏమన్నా ఒక మాటలు మాట్లాడితే రైతా వీడు ఇది పేరేంటి, అరే ఈయన ఏ కేసులో సెక్షన్ 354 కింద ఒక అధికారికి ఎదురు తీసి తోసేయండి లోపల అంటే మేము బతకొద్దండి, మా పొలాలు తీసుకొని మా దౌర్జన్మా, మేము మనుషులు కాదండి, మేము ఇది ఎక్కడ న్యాయం అండి? ఏదైనా ఒక చట్టం అనేది ఒక రాజ్యాంగం అనేది ఉందో దానికి లోబడి పని చేయాలి, కానీ చట్టాన్ని ధిక్కరించి చేయడం అంటే ఎంత మటుకు సంబంధించడం అండి? అది ఇది ప్రజాస్వామ్యమేనండి అసలు? ఇది ఇక్కడ ఇంత 33,000 ఎకరాల్లో 50,000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ వస్తే ఇంకా చుట్టుపక్కల ఇంకా రిజర్వ్ జోన్లు అగ్రికల్చర్ జోన్లు ఏది కట్టకూడదని చెప్పి మళ్ళీ రిజర్వ్ జోన్లు పెడుతున్నారు. అంటే మీకు ఓటేసినందుకు మాకు పుణ్యం ఇది అంటే మేము బతకొద్దండి, బతకాలా? సరే రైతులు అంటే ఎట్టవాడు తిప్పబడ్డారు, అరేకమో పదార్థ సెంటు ఉండడం, ఎట్టవాడు బతుకుతాడు? దాంట్లో దాని మీద ఆధారపడే పనిచేసే కూలర్ పరిస్థితి ఏంటండి? 100 రూపాయలు సంపాదించడానికి ఇవాళ రాజధానిలో లేదండి, ఇవాళ ఇంటర్దులు చూస్తే పెంచేశారు, కూలర్కి లేదు. ఇప్పుడు ఇంకా అంతకన్నా దారుణం అయితే ఎట్లా బ్రతకాలి? ఇందాక మీరు వస్తున్నారని చెప్పి చిన్న టెంట్ వేస్తే ఖాళీ టెంట్ తీసేయాలని ఆర్డర్స్ అండి, ఏం చేయాలి చెప్పండి? మీరు కూర్చుండే పట్టా కూడా ఇది కూడా తీసేయాలన్నారండి. అంటే అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే సామాన్య మానవుడు సగం మానవుడు బ్రతకడం ఎత్తాగండి, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇదే మాట మీరు పెనమాక హై స్కూల్లో మీటింగ్ పెట్టినప్పుడు మీతో మీరే మాట్లాడాను సార్, రాజధానిలో పొలం ఇస్తే ఎక్కడో మీతో అడిగానని ఎక్కడ తీసుకున్నా సార్ రాజధానిలో నేను ఎక్కడో ఇస్తాను అన్న తర్వాత మీరు నేను మాట్లాడతాను అన్న తర్వాత దాంట్లో ఒక సెంటెన్స్ మార్చారండి, తీసుకున్న చోట ఇస్తానులే అనేది ఒకటి మార్చారండి. పొలం తీసుకోవడం మా పొలం తీసుకోవడం ఏంటి? ఒక ఎకరం పొలం తీసుకుంటే 30 సెంట్లు ఇస్తానంటున్నావు, మిగిలిన 70 సెంట్లకు మరి డబ్బులు ఇవ్వాలిగా, ఆ డబ్బులు ఎందుకని సమాధానం చెప్పదు ప్రభుత్వం? చట్టంలో ఉందండి, ఒక ఎకరం కనుక రైతు ల్యాండ్ పూలు ఇంకా తీసుకున్నా సరే 30 సెంట్లు రైతుకి ఇస్తే డెవలప్మెంట్ ఛార్జీలు కట్టించాలి, కానీ ఆ 70 సెంట్లకు కూడా డబ్బులు కట్టాలని చట్టంలో రాసి ఉంది. ఎందుకని చట్టంలో చేసింది? చట్టాన్ని ఎందుకని ధిక్కరిస్తారు? ఏదైనా మాట్లాడితే తోసేయ్ లోపల లెట్టేయ్. మేము భూములు ఇవ్వము అని మేము చెబుతుంటే ఎందుకు భూములు లాక్కోవాలని ఈ ప్రయత్నం?